నమస్కారం, ఎస్కే వన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. నంద్యాల ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీ మీటింగ్ కు మత పెద్దలు హాజరయ్యారు. సమావేశంలో సిఐ వన్ టౌన్ సిఐ సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితి విషమంగా ఉందని, రానున్న రోజుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలని కోరారు. వినకపోతే పోలీస్ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సూచించారు. ఇక్కడ ఉండే ఇన్స్పెక్టర్స్ ముగ్గురు కూడా ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన వ్యక్తులే. వన్ టౌన్ గురించి ముగ్గురు ఇన్స్పెక్టర్స్ కు మంచి అవగాహన ఉంది. అది మాకు ఒక సంతోషకరమైన విషయము. ఎవరితో ఎట్లా ఎక్కడ ప్రాబ్లమాటిక్ ఉంటుంది, ఏం కథ అనేది వాళ్ళకి తెలుసు. టౌన్ గురించి ముగ్గురు ఇన్స్పెక్టర్లకు అవగాహన ఉంది. ముఖ్యంగా నేను రంజాన్ త్వరలో వస్తా ఉంది కాబట్టి దాని గురించి చెప్పాలనుకుంటా ఉన్నాను. మెయిన్ థింగ్, ఇప్పుడు మేము అన్ని మసీదులలో దాదాపుగా కేవలం మసీదులో ఉన్నటువంటి స్టాఫ్, మన ఖాళీ సందాని గారు చెప్పినట్టు స్టాఫ్తోనే నమాజులు చేసుకుంటా ఉన్నాము. చాలా మందికి రంజాన్ పవిత్ర మాసం కాబట్టి మసీదులో వచ్చి చేయాలని ఒక కోరిక ఉంటుంది. దయచేసి మీ ద్వారా అందరికీ తెలిపేది ఏమంటే, దయచేసి అంతకంటే ఇబ్బందికరంగా ఈ కరోనా వ్యాప్తిని ఆపాలి కాబట్టి మనము అన్ని నమాజులు ఇంక్లూడింగ్ తరావీహ్తో సహా ఇళ్లలోనే చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. మన ద్వారా ఏ ఒక్కరికి ఎటువంటి కష్టము రాకూడదు. అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనము మన నమాజులన్నింటినీ మన ఇళ్లలోనే చేసుకున్నాము. ఇదే విషయాన్ని నేను మన సంబంధి గారు కూడా చెప్పారు. ఈ విషయాన్ని నేను అందరికీ తెలుపుతా ఉన్నాను. ఎంత పవిత్ర మాసమైనా సరే బడీరాత్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని వస్తూ ఉంటాయి. అన్ని మనం ఈ మహమ్మారి పారదోలేంత వరకు మనం అన్ని నమాజులు ఇళ్లలోనే చేసుకున్నాము. దీనికి అందరూ కష్టమైనా సరే సహకరించాలి. దయచేసి అన్యదా ఎవరూ భావించవద్దు. ఎందుకంటే ఈ మహమ్మారిని సోషల్ డిస్టెన్స్ తో మాత్రమే కట్టడి చేయగలము. వేరే అన్నిటికంటే ముఖ్యమైనది అదే కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. కొంతమంది తెలియక ఏదో ఆవేశంగా మన ముస్లిం సోదరులు మసీదుకు రావాలా అది ఇది అనుకుంటా ఉన్నారు. దయచేసి అందరికీ నా సవినయంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అర్థం చేసుకోండి. ప్రాబ్లం ఉంది. పవిత్రమైనటువంటి మక్కా మదీనాలోనే ఆపేశారు. అంతకంటే అక్కడ ఉండే ముఫ్తీలు ఉలమాలు అక్కడ ఉండే వాళ్ళకంటే కూడా మనకి ఎక్కువ తెలియదు, వాళ్లే ఆపేశారు. కాబట్టి దయచేసి సహృదయంతో అందరం అర్థం చేసుకుని వాటిని కట్టడి చేయాల్సిందిగా, మసీదుకు రాకుండా ఉండవలసిందిగా. అక్కడ ఉండే వాళ్ళకంటే కూడా మనకి ఎక్కువ తెలియదు, వాళ్లే ఆపేశారు. కాబట్టి దయచేసి సహృదయంతో అందరం అర్థం చేసుకుని వాటిని కట్టడి చేయాల్సిందిగా, మసీదుకు రాకుండా ఉండవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి నంద్యాలలో, నిన్నటి నుంచే నంద్యాలలో విపరీతంగా వన్ టౌన్ ఏరియాలో పెరుగుతా పోతా ఉన్నాయి. మేము ఉన్నటి వరకు మన ఇన్స్పెక్టర్ గారితో ఇప్పుడు నేను టచ్ లో ఉంటాను. చాలా చాలా బాగా కష్టపడే వ్యక్తుల్లో ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. నేను ముగ్గురు ఇన్స్పెక్టర్లకు కూడా నేను చెప్తున్నాను, దయచేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు వేరే రకంగా అనుకోవద్దు నేను ఆ మాట చెప్పినందుకు. ఇప్పుడు వాళ్లతో మొన్నటి నుంచి విపరీతమైన బ్యాడ్ రిజల్ట్ వస్తా ఉంది. కాంటాక్ట్ వల్ల ఎక్కువ పెరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఏం కదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు పోలీస్ వాళ్ళు, వాళ్ళకి మనం సహకరిస్తాము. ఎక్కువ నెగిటివ్ మన వన్ టౌన్ ఏరియాలో వస్తా, పాజిటివ్ ఎక్కువ వన్ టౌన్ ఏరియాలో వస్తా ఉన్నాయి. కాబట్టి మనం అతి జాగ్రత్తగా ఉండి, మన పక్కనే మన మృత్యు ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. ఏజ్డ్ పర్సన్స్ వల్ల ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు బయటికి రారు. ఇళ్లలో ఉండే పిల్లవాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళు పాజిటివ్ వచ్చినా హెల్తీగా ఉంటారు. వారి ద్వారా ఇంట్లో ఉండే ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు బయటికి పోని వ్యక్తులకు తగిలిస్తారు, వాళ్లకు రిస్క్ పెరుగుతా పోతా ఉంది.
దయచేసి మన యువకులకందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఒక్కటి ఆలోచన చేసుకోండి. ఇది మనం హెల్త్ గా ఉన్నాము మనకేం కాలేదు అని అనుకోవచ్చు. వాస్తవంగా కూడా ఎందుగా ఉండి ఇమ్యూనిటీ కెపాసిటీ ఎక్కువ ఉండే వ్యక్తులకు ఎటువంటి ప్రాబ్లం రాదు. కానీ వాళ్ల వల్ల మన పెదనాయనకో మన నాన్నకో మన తాతకో మన అవ్వకో ప్రాబ్లం వస్తూ ఉంది. వాళ్లలో రికవరీ ఛాన్సెస్ యూత్ లో ఉండే అంత ఎక్కువ రికవరీ ఛాన్సెస్ ఉండవు. అటువంటిప్పుడు మనకు తెలియక మనం బయట తిరిగి కేవలం ఊరికే పుట్టుకోవడం లేదు అనే ఒక చిన్న సాగుతో మనం బయట తిరిగి పోలీసు వాళ్ళకి కనపడకుండా ఇటు పోదాం అటు పోదామని తిరిగి ఆ మహమ్మారిని కొని తెచ్చుకొని మన ఇంట్లోనే మనం తగిలిస్తా ఉన్నాము. మనమందరం పోలీసు వాళ్ళకందరికీ సహకరిస్తాము. మన ఏదన్నా అవసరాలు ఉన్నాయి ఖచ్చితంగా మనం పోలీసు వాళ్ళకి తెలుపుతాము. ఎమర్జెన్సీ అవసరాలకైతే ఈ రోజు వరకైతే నంద్యాల ఇబ్బంది ఏమీ లేదనుకుంటా ఉన్నాను. ఎందుకంటే కూరగాయలు వస్తా ఉన్నాయి, వెజిటబుల్స్ వస్తా ఉన్నాయి. ప్లాన్ చేశారు అవుతుంది. మాకు కావాల్సింది ఈ రెండు మూడు రోజుల్లో మీరు మాకు వీధుల్లో మీ సాయం మాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడే మళ్ళీ ఫోన్ నాలుగు వచ్చాయి, ఇక్కడ నుంచి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు 17 ఉన్నాయి ఆల్రెడీ, ఇప్పుడు 4 ఇక మధ్యాహ్నం రాత్రికి ఇలాగా వస్తూనే ఉంటాయి. అంటే ఇంతకుముందు పోయిన రిపోర్ట్లన్నీ రిజల్ట్ రావాలన్నమాట. ఇక దీన్ని ఆపాలా అంటే మనం ఇప్పటి నుంచినే మనం వీధుల్లోకి వెళ్ళి మన ప్రయత్నం మనం చేయాలి. ఇక ఉన్న వాళ్ళన్నా మనం సేఫ్ సైడ్ లో పెట్టుకోగలిగితే ఓకే, ఆల్రెడీ బయట వచ్చి ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటాం చేసుకుంటాం. ఇది ప్రాబ్లం ఏంటంటే వచ్చినంత మాత్రాన ఏమీ కాదు, ఏజ్ పర్సన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇంకా దాన్ని పెరగకుండా వెళ్ళగలిగితే మనం ఉన్న వాళ్ళని సేఫ్ గా బయట తేగలుగుతాం. కాబట్టి నాకు ఇప్పటి నుంచినే మీరు నాకు వీధుల్లో అంటే ప్రతి ఒక్కరు ఏ ఏరియా కాదు సార్, ఇద్దరు ముగ్గురు టీమ్ అయి దీని గురించి మనం చెప్పాలి. ఉన్నారు ఇప్పుడు ఎవ్వరు బయట రాకూడదు, ఇంట్లోనే ఉంటే మేము వాళ్ళ ఇంటికి ఏం కావాలి అది మనం తీసుకోవాలి. మీ ద్వారా మేము సాయం చేస్తాం, లేని వాళ్ళకు కూడా డబ్బులు లేని వాళ్ళకు కూడా సాయం చేస్తాం. వాళ్ళు దయచేసి ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా ఒక్కటి చేయించాలి. వాళ్ళకి ఏం కావాలని మీ దగ్గర తీసుకెళ్ళి ఇస్తాం. ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతామన్నా మేము, వాస్తవంగా ఉండేది ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి వచ్చాం మా ఇద్దరు నెలలు మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే నేనైతే ఒక అవకాశంగా తీసుకుంటాను. దేవుడు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేతను ఎంతవరకు సాయం చేస్తామనే దాంతో కాబట్టి మీరు కూడా ముందుకు వస్తే ఇప్పుడు మనం చేయాల్సింది ప్రజల్లో అవగాహన కలిగించడం, ఎవ్వరూ బయటికి రాకోకుండా ఇళ్లలో ఉండడం, ఇంకా రాకోకుండా ఆపడం. ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే ఆగిపోవాలి అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ చేయాలి. మనం వీధిలోకి వెళ్ళి మనం ఫస్ట్ మన పిల్లలతో వెళ్తారా వీధుల్లోకి వెళ్తామని ఎన్ఆర్సీ ఇప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళారు. అలా వెళ్ళండి, ఇప్పుడు కూడా అలా వెళ్ళి 100 మంది 50 మందితో కూడా మీటింగ్ పెట్టుకొని చెప్పారు. దయచేసి అలాంటివి మళ్ళీ మీటింగ్లు కాకుండా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే తప్ప ఆపలేము. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు 4 వచ్చాయి, మళ్ళీ మధ్యాహ్నం ఎన్ని వస్తాయో తెలియదు, రాత్రికి ఎన్ని వస్తాయో తెలియదు, వస్తూనే ఉంటాయి. ఇంకా దీన్ని ఆపకపోతే ఎలా వచ్చింది ఎలా పోయింది అనేది కష్టం. ఇంతకుముందు సింపుల్గా మేము ఢిల్లీ పోయించారు కాబట్టి వాళ్ళకి వచ్చింది అంటున్నాం. ఇప్పుడు ఎలా అనేది దాని లింక్ దొరకడం, ఎవరి ద్వారా ఇలాగ వచ్చింది దాన్ని పట్టుకోవడం చాలా కష్టం ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీరు నాకు మీ వల్ల నాకు వీధుల్లో ప్రచారం కావాలా, ప్రతి ఒక్కరు ఆగిపోవాలా, ఎవరు బయటకు రాకూడదు, ఇప్పుడు ఎక్కడెక్కడ లాక్ చేస్తాం, ఈవెన్ 2-వీలర్లో కూడా బయట రాకపోకుండా 7 ఏళ్ళు ఆ ఏరియాలో ఆగిపోవాలి. మొత్తం మన ఏరియాలో 10 ఏరియాలో వచ్చింది, మిగతా ఏరియాలో సేఫ్ సైడ్లో ఉన్నాయి. కనీసం ఆ 10 ఏరియాలోనే మనం కంట్రోల్ చేయగలిగితే మిగతా ఏరియాకి రాకుండా చేయగలుగుతాం. ఇక్కడ నడికట్టలో ఇంతకు ముందు వచ్చింది, అక్కడ షాపులు పెడతారు ఇంతకు ముందు. ఏం చెప్పాలంటే ఆ బాధలు మేము చెప్పుకోలేక ఇన్నాళ్ళు భరించాం. అక్కడ కూడా వాళ్ళు ఇంటి ముందర షాపులు పెడతారు, ఫస్ట్ రోజు తీసేనాక 2 రోజులు పోయి పెడతారు. ఇవన్నీ నెల తర్వాత చెప్తాను ఎవరు ఏం చేశారనేది. ఇప్పుడు కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఉన్నాను. ఎంత చెప్పినా కూడా ఇది మాది కాదు, మాకు సంబంధం లేదన్నట్లు ప్రవర్తించారు కొంతమంది.